అండ్ షో వైష్ణవి ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గురు ప్రిన్సిపల్ స్పాన్సర్ బోగారం కీసరలో ఏవి కన్స్ట్రక్షన్స్ వారి ఏవి కిసరా మిడోస్ సహ సమర్పణ టిఎస్ న్యూస్ డాట్ టీవీ. దేశంలోకెల్లా అతివేగంగా రియల్ రంగంలో దూసుకెళ్తున్న నగరం ఏదైనా ఉందా అంటే ముందుగా హైదరాబాద్ అనే చెప్పొచ్చు. గత కొంతకాలం నుంచి హైదరాబాద్ నలువైపులా స్థలాల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ప్లాట్ల ధరలు రెట్టింపయ్యాయి. దీంతో ప్లాటు ఫ్లాట్లకు అమ్మకాల కళ వచ్చిందనే చెప్పాలి. మరి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ వైష్ణవి ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గురు ప్రిన్సిపల్ స్పాన్సర్ బోగారం కీసరలో ఏవి కన్స్ట్రక్షన్స్ వారి ఏవి కిసరా మిడోస్. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుదామా. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రౌడ్ మెంబర్ అయిన ఏవి కన్స్ట్రక్షన్స్ తాజాగా హైదరాబాద్ లోని బోగారం కీసరలో ఆహ్లాదకరమైన సరికొత్త వెంచర్ కు శ్రీకారం చుట్టింది. ఏవి కీసరా మిడోస్ అని నామకరణం చేసింది. హెచ్ఎండిఏ అనుమతి పొందిన ఈ ప్రాజెక్ట్ ను ఎప్పటిలాగే కొనుగోలుదారులు ఊహించని దానికంటే అతి సుందరంగా డెవలప్ చేస్తోంది. నేడే ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు చూస్తే మీరు ఇందులో ప్లాట్ కొనుగోలు చేయడం గ్యారంటీ అని చెప్పొచ్చు. ఏవి కన్స్ట్రక్షన్స్ నుంచి కొత్త ప్రాజెక్ట్ అయినా వెంచర్ అయితే కొనుగోలుదారులకు హాట్ కేక్ లాంటిది. అలా ప్రాజెక్టును ప్రకటిస్తే చాలు, ఇలా వేడిపోకోడిల్లా అమ్ముడైపోతాయి. మార్కెట్ కండిషన్స్తో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్లాట్లు ఫ్లాట్లను విక్రయించగలిగే అతి కొద్ది సంస్థల్లో ఏవి కన్స్ట్రక్షన్స్ ప్రముఖంగా నిలుస్తుంది. ఇంత ఘనమైన ట్రాక్ రికార్డు గల ఏవి కన్స్ట్రక్షన్స్ తాజాగా బోగారం కీసరలో ఏవి కీసరా మిడోస్ అనే బ్యూటిఫుల్ వెంచర్ కి శ్రీకారం చుట్టింది. మొదటి ఫేజ్లో సుమారు 279 ప్లాట్లకు స్థానం కల్పించింది. గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లో నివసించాలని కోరుకునే వారికి ఇది చక్కగా నప్పుతుంది. ఏవి కీసరా మిడోస్ ఒకవైపు ఇన్ఫోసిస్, మరోవైపు ప్రెస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంకోవైపు ఔటర్ రింగ్ రోడ్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ వంటి డెవలప్మెంట్స్కి అతి చేరువలో రూపుదిద్దుకుంటోన్న ఏవి కీసరా మిడోస్ నేడే ప్రారంభమైంది. మరి ఈ వెంచర్లో ప్లాట్ కొంటే ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ ఉంటుందని చెప్పొచ్చు. ఏవి కన్స్ట్రక్షన్స్ ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న ఏవి కీసరా మిడోస్ ప్రాజెక్టు స్పెషాలిటీస్ చూస్తే ఎవరైనా ఎగిరి గంతేయడం ఖాయమని చెప్పొచ్చు. వాస్తు ప్రకారం దాదాపు 279 ప్లాట్లను డెవలప్ చేస్తోంది. హైవేకు అతి చేరువలో ఈ ప్రాజెక్టు ఉండడం వల్ల ఇక్కడి నుంచి ఎక్కడికైనా సులువుగా రాకపోకలను సాగించవచ్చు. పైగా ఇందులో ఎమినిటీస్ లగ్జరీ సౌకర్యాలకు పెద్దపీట వేసింది. ఇందులో ప్లాట్లు కొనే వారి కోసం బ్యూటిఫుల్ పార్క్ ని డెవలప్ చేస్తున్నారు. చిల్డ్రన్ ప్లే ఏరియాకు పెద్దపీట వేశారు. లోటస్ పాండ్ ను కూడా అభివృద్ధి చేశారు. మొత్తం సైట్ కి చైన్ లింక్డ్ ఫెన్సింగ్ వేశారు. ఇందులో ప్లాట్లు కొన్నవారు మెయింటెనెన్స్ గురించి చింతించాల్సిన అవసరమే లేదు. దాదాపు 5 పాటు డెవలపరే రోడ్లు, ఎలక్ట్రికల్ లైన్లు, మొక్కల సంరక్షణ వంటివి 5 పాటు చేపడతారు. ఇందులో పండ్ల మొక్కలకు స్థానం కల్పిస్తారు. సహజ సిద్ధమైన రీతిలో కూరగాయలను పండించుకునే సౌకర్యాన్ని కల్పించడానికి సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. మంచినీటి సరఫరా, సివరేజ్ పైప్లైన్లు, ఎలక్ట్రికల్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్, స్ట్రీట్ లైట్ల వంటివి ప్రణాళికాబద్ధంగా ఏవి కీసరా మిడోస్ లో డెవలప్ చేస్తున్నారు. ఏవి కీసరా మిడోస్ లో ప్లాట్లు కొనడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. డెవలపర్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్, ఎక్సలెంట్ లొకేషన్, అట్రాక్టివ్ ఫెసిలిటీస్, ఫ్లాట్ సైజెస్ వంటివి చూస్తే మీరు ఖచ్చితంగా ఇందులో ప్లాట్ ను కొనుగోలు చేస్తారు. ఫ్యూచర్ లో మంచి గ్రోత్ కి స్కోప్ ఉన్న ప్రాంతంలోని ఈ వెంచర్ ను ఏవి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోంది. తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్, హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజ్ఞాన భారతి ఇలాంటి అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఏవి కీసరా మిడోస్ కి చేరువలోనే ఉన్నాయి. ఇక ఈ వెంచర్ నుంచి ఏ లొకేషన్లు ఎంతెంత దూరంలో ఉన్నాయో ఒలుక్కేద్దామా. బోగారం కీసరలో డెవలప్ చేస్తున్న వెంచర్ నుంచి కీసర టెంపుల్ దాదాపు 2 దూరంలో ఉంటుంది. ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు కూడా అంతే దూరంలో ఉంటుంది. కేఎల్ఆర్ ఇండస్ట్రియల్ పార్క్, డిఆర్డిఎల్ టౌన్షిప్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వంటివి 3 దూరంలో ఉన్నాయి. కీసర కలెక్టరేట్ 4 రిసార్ట్స్, ఎంఎంటిఎస్ 5 జెన్పాక్ మరియు ఇన్ఫోసిస్ 6 చెర్లపల్లి రైల్వే స్టేషన్ 7 బిట్స్ 10 దూరంలో ఉన్నాయి.
ప్రశాంతమైన వాతావరణంలో మోడర్న్ ఫెసిలిటీస్ని ఆస్వాదిస్తూ అన్ని డెవలప్మెంట్స్కి చేరువలో ఉండాలని ఆశించే వారికి ఇది అతికినట్లు సరిపోతుంది. ఏవి కీసరా మిడోస్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీకు నచ్చిన ప్లాట్ని ఈ వెంచర్లో సొంతం చేసుకోండి, అభివృద్ధి ఫలాలను అందుకోండి. అదేంటో గాని చూస్తూ చూస్తూనే హైదరాబాద్ లో ఒక్కసారిగా స్థలాల ధరలు పెరిగిపోయాయి. మెట్రో ప్రారంభం తరువాత ఈ ట్రెండ్ అధికమైంది. నిన్నటి వరకు గజం 10 నుంచి 15 వేలు ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం 20 వేలు చెప్తున్నారు. ఎందుకు సడన్ గా హైదరాబాద్ లో ఇళ్ల ధరలు పెరగడానికి కారణమేంటి? వైష్ణవి ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గురు వ్యూయర్స్ కోసం స్పెషల్ గా వివరిస్తున్నారు క్రడాయి తెలంగాణ జనరల్ సెక్రటరీ ఆర్వి నిర్మాన్ ఎండి చెరుకు రామచంద్రారెడ్డి గారు. మరి ధరలు పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటో ఓసారి చూద్దామా. హైదరాబాద్ ప్లాట్ రేట్లు ఈ మధ్యలో పెరగడం మొదలైనవి. యాక్చువల్గా ఏంటంటే దానికి ఒకటి మెట్రో రావడము, తర్వాత ల్యాండ్స్ కూడా ఎగ్జాస్ట్ కావడం. ఇప్పుడు మీకు ఇంతకుముందు గచ్చిపల్లెల మనకు ప్లాట్లు కానీ ల్యాండ్ కావాలంటే చాలా అవైలబిలిటీ ఉండే. దాని తర్వాత కోకాపేటు, దాని తర్వాత ఇప్పుడు అప్ప జంక్షన్ గందిపేటు, దాని తర్వాత ఇప్పుడు కిస్మత్పూర్ అయిపోయింది, బుద్వెల్లు, తర్వాత ఇప్పుడు రాజేంద్రనగర్. కాబట్టి డెఫినెట్గా ఎక్కడైతే ఇప్పుడు గచ్చిబౌలిలో రేట్స్ బాగా పెరిగిపోవాలి, అంటే అవైలబిలిటీ లేదు కాబట్టి డిమాండ్ సప్లైలా మీకు డిమాండ్ ఎక్కువైంది కాబట్టి డెఫినెట్గా రేట్లు పెరుగుతున్నాయి. సిటీ గ్రోత్ అనేది పెరుగుతున్నది కాబట్టి డెఫినెట్గా ఆల్రెడీ డెవలప్డ్ అయిన ఏరియాస్, ఇప్పుడు సుచిత్ర సర్కిల్లో చూడండి మీరు, సుచిత్ర సర్కిల్లో ఆల్రెడీ ఒకప్పుడు మీకు ఆ సుచిత్ర సర్కిల్ వరకే సిటీ డెవలప్మెంట్ ఉండేది, అది ఇప్పుడు మేడ్చల్లి వరకు వెళ్ళింది కాబట్టి ఇక్కడ డెఫినెట్గా రేట్ అవైలబిలిటీ ఆఫ్ ది ప్లాట్స్ అయిపోయినాయి. కాబట్టి డెఫినెట్గా డిమాండ్ పెరిగింది కాబట్టి రేట్స్ పెరుగుతున్నాయి. అండ్ ఈ రేట్స్ కూడా నేను అనేది ఏంటంటే మీరు కంపేర్ చేసుకున్నప్పుడు మిగతా సిటీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ ఈ ప్లాట్ రేట్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ ఇంకా ముందు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మెట్రో రైలు రాకతో హైదరాబాద్ ఏ వైపులా అభివృద్ధి చెందుతోంది? ప్లాట్లు కొనాలనుకునే వారికి ఏ ప్రాంతాల్లో కొంటే ఉత్తమం? మన దగ్గర మెట్రో ఏదైతే ఉంటుందో మెట్రో అలాంగ్ ది మెట్రో లైన్లో యాక్చువల్గా అంటే పెద్ద పెద్ద ల్యాండ్స్ అవైలబిలిటీ లేవు, గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేది లేదు. అండ్ స్టాండ్ లోన్ బిల్డింగ్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ మెట్రో ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది మినిమం 1.5-2 కిలోమీటర్స్ వరకు డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఉండడము, దాని తర్వాత అక్కడ ఉన్న ప్రాపర్టీ వాల్యూస్ పెరగడం జరుగుతుంది. ఒకటే ఏంటంటే చాలా 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్కి ఒక స్టేషన్ పెట్టడము, దాంతో మనకు ట్రావెల్ టైం ఎక్కువ పడుతున్నది అనేది ఒక టాక్ ఉన్నది. ఆ ట్రావెల్ టైంను తగ్గించి ఇప్పుడు సపోజ్ నాగోల్ నుంచి మీరు హైటెక్ సిటీ వెళ్ళే వాళ్ళకు ఆల్మోస్ట్ ఒక 30-35 మినిట్స్లో రీచ్ అయ్యేటట్టు చేస్తే డెఫినెట్లీ చాలా ఇంపాక్ట్ ఉండడం జరుగుతుంది. ఈ మెట్రో యూటిలైజేషన్ కూడా 100% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. డెఫినెట్గా దీనికి 1-1.5 కిలోమీటర్ వరకు మీరు ఫ్లాట్ కానీ లేకపోతే హౌసెస్ కానీ కొనుక్కునే వాళ్ళకు దిస్ ఇస్ ద రైట్ టైం టు బై. పెట్టుబడి కోణంలో ఆలోచించే వారు ఏ ప్రాంతంలో ప్లాట్లు కొనుగోలు చేస్తే మంచిదని రామచంద్రారెడ్డి గారు చెప్తున్నారు, చూద్దామా. మన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్లీ దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇప్పుడు ఆల్రెడీ రేట్లు పెరిగినాయి, అయినా కానీ దిస్ ఈజ్ ద రైట్ టైం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ప్రొయాక్టివ్నెస్తోని చాలా ఇండస్ట్రీస్ రావడం జరుగుతుంది కాబట్టి దాంతో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవుతుంది, దాంతో మనకు హౌసింగ్ అవసరం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒకటే గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు అవుట్స్కర్ట్స్లో 5-10,000 లోపల ప్లాట్స్ పిఎల్ఓటీస్ కొనుక్కున్నప్పుడు దానికి నియర్ బై డెవలప్మెంట్ ఉండేలా జాగ్రత్త పడితే డెఫినెట్లీ అది ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ లోపల డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఎక్కడ గమనించినా కానీ. ఇప్పుడు ఆదిపట్లను తీసుకున్నప్పుడు మీకు టీసీఎస్ వస్తున్నది అన్నప్పుడు ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ రేట్ పెరిగింది. ఆ పెరిగిన తర్వాత కొన్న వాళ్లకు ఆల్మోస్ట్ కొంత వచ్చినాక కూడా స్టాగ్నేషన్ ఉంటుంది అది డెవలప్ కావడానికి. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ ఏదైతే టీసీఎస్ వస్తుందో అన్నది అప్పుడు ఆదిపట్ల ఒకసారి ఆర్టిఫిషియల్ బూస్ట్ అయిపోయి రేట్స్ పెరిగినాయో అప్పుడు కొన్న వాళ్ళు ఈ రోజు కూడా అదే రేట్ ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇంకొక 1-2 ఇయర్స్ వెయిట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకు రేట్లు పెరగడము అండ్ యాక్చువల్గా రియల్ గ్రోత్ వస్తుంది కాబట్టి. ఎందుకంటే 95లో హైటెక్ సిటీలో ఉన్న పరిస్థితి 3-4 ఇయర్స్ బ్యాక్ ఆదిపట్ల, ఇప్పుడు అది 2000-2002 వరకు మీకు హైటెక్ సిటీ ఏదైతే డెవలప్ అయిందో అదే సిచ్యువేషన్ ఇంకొక 2-3 ఇయర్స్లో ఆదిపట్లలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అది వెయిట్ చేసే పొజిషన్ ఉన్నప్పుడు మీరు అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏదైనా డెవలప్మెంట్ వస్తున్నది అనుకున్నప్పుడు, ఇప్పుడు రాజేంద్రనగర్ దగ్గర బుద్వెల్లో ఐటీ పార్క్ వస్తున్నది అనేది ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి వింటున్నాము కానీ కాకపోతే ఇప్పుడు అది ఆల్రెడీ కార్యరూపం దాల్చుతున్నది కాబట్టి ఇప్పుడు
ఏదైతే ఉంటుందో రైట్ టైము, అది ఆల్రెడీ బుధవెల్ల మీకు స్టార్ట్ అయినాక అప్పుడు కొద్దిగా రేట్లు డెఫినెట్లీ పెరుగుతాయి. పెరిగిన తర్వాత కొన్నప్పుడు ఏంటంటే మీరు లాంగ్ హోల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ మినిమమ్ 3-4 ఇయర్స్ దాన్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు కొనుక్కొని పెట్టుకుంటే దట్ ఈస్ అడ్వైజబుల్. అదే మీరు ఇమీడియట్గా 1 ఇయర్లో 1.5 ఇయర్లో అమ్మాలనుకుంటే అది మీరు అమ్మలేరు. అమ్మడం కూడా మీరు అమ్మాలనుకున్నప్పుడు కూడా మీకు కొన్న రేటు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎటు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సిటీ సైట్స్ మీరు గమనించినప్పుడు టోటల్ ఎక్కడైతే 5-10,000 డెవలప్మెంట్కు కంటిన్యూయేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ ఏ గుడ్ బెనిఫిట్ ఫర్ ది షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ వైష్ణవి ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గురు ప్రిన్సిపల్ స్పాన్సర్ ఏవి కిసిలా మిడోస్. రాజకీయాలపై సంపూర్ణ విశ్లేషణ కోసం www.tsnews.tv రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. రవి, నాకు డౌట్. ఈ రోజుల్లో ఇచ్చిన మాట ఎంతమంది నిలబెట్టుకుంటారు? అంటే లైక్ మనకు సరిగ్గా 6 నెలల్లోపు ఒక మంచి ఇంటిని, అదే మన డ్రీమ్ హౌస్ ని కట్టించేవారుంటారా? ఉన్నారుగా. వాసుదేవ రియల్టర్స్ మోడర్న్ ఫెసిలిటీస్తో పాటు లక్షరీ సౌకర్యాలన్నీ బెస్ట్ క్వాలిటీతో అందిస్తారు. ఇచ్చిన మాటలో ఏమాత్రం తేడా ఉండదు. సూపర్బ్ ఎలివేషన్స్ వారి ప్రత్యేకత. నగరంలో అంత సత్తా ఉన్న డెవలపర్స్ వారొక్కరే. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? అంటే మరి 6 మంత్స్లో మన డ్రీమ్ బేబీ వస్తుంది కదా, కొత్త ఇంట్లో ఉయ్యాల కట్టాలి కదా. వాసుదేవ రియల్టర్స్, వేర్ హ్యాపీనెస్ మీట్స్ లగ్జరీ. 2019 ఎన్నికల కోసం పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయా? టిఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా? అర్థ శత్రువులైన కాంగ్రెస్ టీడీపీకి దోస్తీ కుదురుతుందా? మోడీ హామీలన్నీ విఫలమయ్యాయా? రాజకీయాలపై సంపూర్ణ విశ్లేషణ కోసం www.tsnews.tv రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు ఫేవరెట్ షో వైష్ణవి ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గురు ప్రిన్సిపల్ స్పాన్సర్ ఏవి కిసిరా మిడోస్. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం దాకా మెట్రో ఏర్పాటు చేయడం ఖాయమని తెలిసిపోయింది. మరో 6-7 నెలల్లో ఇందుకు సంబంధించిన పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని రియల్ ఎస్టేట్ గురు సమాచారం. బుధ్వేల్లో మెట్రో డిపో కూడా రానుందని తెలిసింది. ఓవైపు బుధ్వేల్లో ఐటీ క్లస్టర్, మరోవైపు మెట్రో రైల్. దీంతో రానున్న రోజుల్లో ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాలకు ఎక్కడలేని గిరాకీ పెరుగుతుంది. ఈ ప్రాంతాన్ని గల ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని వైష్ణవి ఇన్ఫ్రాకాన్ ఒక బ్యూటిఫుల్ లగ్జరీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక కథనం మీకోసం. జీవితంలో కష్టపడి సొంతిల్లు కొనేటప్పుడు న్యాయపరంగా చిక్కుల్లేని ఆహ్లాదకర వాతావరణంలో మన బడ్జెట్కి తగ్గట్టు కుటుంబానికి సరిపడా ప్రాజెక్టులో ఫ్లాట్ తీసుకోవాలని ఆశిస్తాం. భవిష్యత్తులో ధర కూడా పెరగాలని చూస్తాం. నివసించడానికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలన్నీ ఉండాలని అనుకుంటాం. పిల్లల స్కూళ్లు, కాలేజీలు, అత్యవసరాల్లో ఆసుపత్రులు వంటివి ఉండాలని ఆశిస్తాం. మరి ఇలాంటివే కాకుండా మరెన్నో మెరుగైన ఫెసిలిటీస్ ఉన్న బ్రహ్మాండమైన అఫర్డబుల్ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ ప్రాజెక్టే బండ్లగూడలో రూపుదిద్దుకుంటోన్న వైష్ణవి ఒయాసిస్. వైష్ణవి ఒయాసిస్ లో 2.5 పడక గదుల ఫ్లాట్లకు పెద్దపీట వేశారు. 1200x1245 చదరపు అడుగుల్లో ఇవి లభిస్తాయి. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 1613 చదరపు అడుగుల నుంచి 1625, 1660, 1700, 1735 చదరపు అడుగుల్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు దొరుకుతాయి. 4 బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాయి. కాకపోతే ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 2771 చదరపు అడుగుల్లో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణ క్లబ్ హౌస్ అని చెప్పాలి. సుమారు 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక స్విమ్మింగ్ పూల్, జిమ్, ల్యాండ్స్కేప్ గార్డెన్స్, జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లిఫ్ట్, సెక్యూరిటీ వంటి వాటికి పెద్దపీట వేశారు.
ఇందులో ఫ్లాట్ కొన్నవారు నిత్యావసర వస్తువుల కోసం ఎలాంటి బెంగా పెట్టుకునక్కర్లేదు. బ్యాంకులు, ఏటీఎంలు, ఆసుపత్రులు, పార్కులు ఇలాంటివన్నీ చుట్టుపక్కలే ఉన్నాయి. రెస్టారెంట్లు, మెడికల్ షాపులు వంటివన్నీ ఏర్పాటయ్యాయి. అప్పా జంక్షన్ చేరువలోని బండ్లగూడ జాగీర్ 100 ఫీట్ రోడ్డు నుంచి అలా వెళ్తుంటే 4 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పాలరాతి కంటే తెలుపుగా అతి మనోహరంగా స్టన్నింగ్ ఎలివేషన్లతో ప్రతి ఒక్కరిని ఇట్టే మైమరపించే మహత్తరమైన ప్రాజెక్ట్ మెయిన్ రోడ్డు మీదే రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టు ముందు నుంచి పయనించే వారెవ్వరైనా ప్రాజెక్టు ముందు భాగంలో ఏర్పాటు చేసిన చూడముచ్చటైన వాటర్ బాడీస్, దాని పక్కనే గ్రీనరీ ఉదయం మరియు సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసేవారిని అమితంగా ఆకర్షిస్తాయి. ఈ ప్రాజెక్టులో దాదాపు 63% ఓపెన్ స్పేసెస్గా వదిలిపెట్టడం విశేషం. వైష్ణవి ఒయాసిస్ ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు. ఇందులో అమెనిటీస్ కు ఎక్కడలేని ప్రాధాన్యతనిచ్చింది వైష్ణవి సంస్థ. మరి ఆ స్పెషాలిటీస్ ఏంటో ఒలుక్కేద్దామా? వైష్ణవి ఇన్ఫ్రాకాన్ చేపడుతున్న వైష్ణవి ఒయాసిస్ ప్రాజెక్ట్ ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే. వైష్ణవి ఒయాసిస్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డులోని టిఎస్పీఏ జంక్షన్ 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైష్ణవి ఒయాసిస్ నుంచి 100 ఫీట్ రోడ్డును డెవలప్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోన్న బుద్వేల్ ఐటీ క్లస్టర్ 4.5 కిలోమీటర్లలోపే ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో వైష్ణవి ఒయాసిస్ డెవలప్ అవుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కేవలం 20 నిమిషాల్లో ఈ ప్రాజెక్టును చేరుకోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీ సదుపాయాల్ని ఆస్వాదించాలని భావించేవారి కోసం క్లబ్ హౌసులకే తలమానికంగా ఉండడానికి దాదాపు 20,000 చదరపడుగుల్లో 5-లెవెల్ క్లబ్ హౌస్ డిజైన్ చేశారు. వైష్ణవి ఒయాసిస్ మొదటి ఫేజ్లో 3 టవర్ల నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. స్లాబ్స్, బ్రిక్ వర్క్, ప్లాస్టరింగ్ వంటి పనులు యమస్పీడుగా జరుగుతున్నాయి. 2018 డిసెంబర్లో మొదటి ఫేజ్ ఫ్లాట్లను హ్యాండ్ ఓవర్ చేస్తారు. మొత్తం 3 టవర్లలో 184 ఫ్లాట్లు నిర్మిస్తుండగా ఇందులో దాదాపు 80% అమ్మకాలు పూర్తయ్యాయి. ఫేజ్ 2కు సంబంధించి క్లబ్ హౌస్, F టవర్కి సంబంధించిన పుట్టింగ్ పనులు జోరుగా జరుగుతున్నాయి. నగరానికి అతి చేరువలో ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కి అతిపెద్ద స్కోప్ ఉన్న ప్రాంతంలో ప్లాట్ కొనుగోలు చేస్తే భవిష్యత్తులో మంచి అప్రిసియేషన్ ని అందుకోవచ్చు. శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ వంటి వాటికి దగ్గరలో 56 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన వెంచర్ లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే భవిష్యత్తుకు ఇలాంటి టోకా ఉండదు. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే మీద గల నందిగామలో అతి సుందరంగా ముస్తాబైన ఆకర్షణీయమైన వెంచరే టిఎంఆర్ అభిమాన్ డెవలపర్స్ వారి అపురూప డ్యూక్స్ అర్బన్ విలేజ్. మరి ఈ ప్రాజెక్టు స్పెషాలిటీస్ చూస్తే ఇందులో మీరు ఖచ్చితంగా ప్లాట్ కొనుగోలు చేస్తారు. నగరానికి ఎంతో దగ్గర, అభివృద్ధికి చాలా చేరువ, ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ తరహా ఫెసిలిటీస్, పైగా మెయిన్ రోడ్డు మీదే ప్రాజెక్ట్. ఇలా కొనుగోలుదారులకు ఏం కావాలో అర్థం చేసుకున్న సంస్థ నిర్మాణ రంగంలో దాదాపు 15 ఏళ్ల అనుభవం గల టిఎంఆర్ అభిరామన్ డెవలపర్స్ ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తోన్న వెంచర్ అప్రూపాస్ డ్యూక్ అర్బన్ విలేజ్. శంషాబాద్ విమానాశ్రయానికి చేరువలోని బెంగళూరు హైవే మీద సుమారు 59 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును HMDA అనుమతి తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ప్లాట్ల సైజులు అందరికీ అందుబాటులో ఉన్నాయి. 200 నుంచి 1,067 గజాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది టిఎంఆర్ అభిరామన్ డెవలపర్స్. అపురూపాస్ డ్యూక్ అర్బన్ విలేజ్ లో ప్లాట్ కొంటే చాలు, మోడర్న్ ఫెసిలిటీస్ ని ఎంజాయ్ చేయొచ్చు.
తివాచీ పరిచిన పచ్చదనంలో ఈ ప్రాజెక్టు దర్శనమిస్తుంది. అప్రూపాస్ డ్యూ కార్బన్ విలేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హెచ్ఎండిఏ అనుమతి పొందిన ఈ ప్రాజెక్టును శంషాబాద్ విమానాశ్రయం చేరువలోని బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే మీద సుమారు 59 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. ఈ వెంచర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకి 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రతిపాదిత పెరిఫెరల్ రింగ్ రోడ్డుకి అతి చేరువలో ఉండే ఈ వెంచర్ నుంచి షాద్నగర్ ఎంఎంటీఎస్ కి 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. Let's take a small break in Vaishnavi Infocon Real Estate Group. Principal sponsor, AV Kisra Meadows. Rajakiyalapai Sampurna Visleshana Kosam. www.tsnews.tv. Regular ga follow avandi. Ravi, naako doubt. Ee rojullo ichina maata enta mandi nilabettukuntaru? Ante? Like మనకు సరిగ్గా 6 నెలల్లోపు ఒక మంచి ఇంటిని, అదే మన డ్రీమ్ హౌస్ ని కట్టించేవారుంటారా? ఉన్నారుగా. వాసుదేవ రియల్టర్స్ మోడర్న్ ఫెసిలిటీస్ తో పాటు లక్షరీ సౌకర్యాలన్నీ బెస్ట్ క్వాలిటీతో అందిస్తారు. ఇచ్చిన మాటలో ఏ మాత్రం తేడా ఉండదు. సూపర్బ్ ఎలివేషన్స్ వారి ప్రత్యేకత. నగరంలో అంత సత్తా ఉన్న డెవలపర్స్ వారొక్కరే. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? అంటే మరి 6 మంత్స్లో మన డ్రీమ్ బేబీ వస్తుంది కదా, కొత్త ఇంట్లో ఉయ్యాల కట్టాలి కదా. వాసుదేవ రియల్టర్స్, వేర్ హ్యాపీనెస్ మీట్స్ లగ్జరీ. 2019 ఎన్నికల కోసం పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయా? టిఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా? శత్రువులైన కాంగ్రెస్ టీడీపీకి దోస్తీ కుదురుతుందా? మోడీ హామీలన్నీ విఫలమయ్యాయా? రాజకీయాలపై సంపూర్ణ విశ్లేషణ కోసం www.tsnews.tv రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు ఫేవరెట్ షో వైష్ణవి ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గురు. ప్రిన్సిపల్ స్పాన్సర్ ఏవి కీసరా మిడోస్. తెలుగు రాష్ట్రాల్లో హై అండ్ లగ్జరీ అండ్ బ్రాండెడ్ ఫర్నిచర్ కు ద వన్ అండ్ ఓన్లీ అడ్రస్ ఎలివేట్ ఎసెన్స్ ఆఫ్ లివింగ్. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో కొలువు తీరిన ఎలివేట్ ను ఒక్కసారి సందర్శిస్తే మీరు ఊహించని రీతిలో ఎంతో మోడర్న్ డిజైన్స్ గల స్టాండింగ్ ఫర్నిచర్ లభిస్తుంది. అందుకే రెండు రాష్ట్రాల ప్రజలు లగ్జరీ బ్రాండెడ్ ఫర్నిచర్ కోసం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో గల ఎలివేట్ షోరూమ్ కు విచ్చేస్తారు. మాడ్యులర్ కిచెన్స్, వార్డ్రోబ్స్, సోఫాస్, రిక్లైన్స్లో విదేశీ బ్రాండ్లను కోరుకునే వారికి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే మోడర్న్ షోరూమే ఎలివేట్. మరి ఈ సంస్థ నుంచి జాలువాడుతున్న మాడ్యులర్ కిచెన్స్ పై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం. ఆధునిక గృహ యజమానుల అభిరుచులు మారుతున్నాయి. తమ ఇంటిని కాస్త భిన్నంగా అలంకరించుకోవాలని కోరుకుంటారు. కాస్త స్టైలిష్ గా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం కాస్త ఖర్చైనా పర్వాలేదనుకుని నూతనత్వం కోసం పరితపిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు అధిక సమయం గడిపే వంటగదుల అలంకరణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నారు. ఇలాంటి వారి అవసరాల కోసం మార్కెట్లో సరికొత్త మాడ్యులార్ కిచెన్లు సందడి చేస్తున్నాయి. విదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న మాడ్యులార్ కిచెన్లు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కేవలం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లోనే దొరుకుతున్నాయి. ఆ బ్యూటిఫుల్ అల్ట్రా మోడర్న్ షోరూమ్ మరేదో కాదు, ఎలివేట్. వి హ్యావ్ అ బ్రాండ్ కాల్ బ్లౌ విచ్ బేసిక్లీ అగర్ మీనింగ్ తీసుకోవాలంటే ఇట్ ఈస్ జర్మన్ టెక్నాలజీ విత్ ఇటాలియన్ డిజైన్ అండ్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు జర్మన్ టెక్నాలజీ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. మనకి డిజైన్ అంటే మనం ఆల్వేస్ వి థింక్ అబౌట్ ఇటలీ. ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మిషనరీ విత్ దిస్ డిజైన్ అండ్ మాకున్న 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇది ఫ్యూజన్ చేసుకుంటే దీనికన్నా మించిన ప్రోడక్ట్ మనకి వి కెనాట్ గెట్ ఇట్ ఎనీవేర్. సో క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి you have something which is world class
విచ్ ఇస్ డెలివర్డ్ ఆన్ టైమ్ విత్ ప్రిసిషన్ అండ్ క్వాలిటీ. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది ఇవాళ మా వైష్ణవి ఇన్ఫ్రాకాన్ రియల్ ఎస్టేట్ గురు ప్రిన్సిపల్ స్పాన్సర్ ఏవీ కిశ్రా మిడోస్. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటాం.